వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు ముల్లంగితోటి ఒక బ్యూటీ టిప్తో వచ్చేసానమాట దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ముల్లంగితో బ్యూటీ టిప్ ఏంటా అని అందరూ ఆలోచించవచ్చు బట్ ముల్లంగితో కూడా జపనీస్ వాళ్ళు వాడతారు అనమాట క్రీము నేను ముల్లంగి యూజ్ చేసుకొని ఒక క్రీమ్ తయారు చేశాను చూడండి ఇలా ఉంటుంది ఇది రిజల్ట్ మాత్రం చాలా బాగుంది నేను ట్రై చేశాను నేను ట్రై చేసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ డేనే మనకి రిజల్ట్ తెలుస్తుంది బట్ యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఓకే ఈ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా ముల్లంగి తీసేసుకొని దీన్ని వాష్ చేసుకొని తర్వాత దీన్ని పీల్ చేయాలన్నమాట ముందు దాని తొక్క మొత్తం తీసేసేయాలి పీల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మనము కొబ్బరి తురుముతాం కదా అలా తురిమే దాంట్లో వేసేసుకొని తురిమేసుకోవాలి చిన్న దాంట్లో తురుమండి బాగా మనకి మెయిన్ దీని వాటర్ కావాలి దీని జ్యూస్ కావాలన్నమాట సో చిన్న దాంట్లో తురిమితే మనకి జ్యూస్ బాగా వస్తుందన్నమాట అందుకోసం తురిమేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలా తురిమిన తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి దీని జ్యూస్ని పిండేసేయండి లేదు అలా కాదు అంటే ఏదైనా వడకట్టే జల్లెడు ఉంటుంది కదా జల్లెడలో వేసి ప్రెస్ చేసినా కానీ జ్యూస్ వస్తుంది మనకి మెయిన్ దీని ముల్లంగి జ్యూస్ కావాలన్నమాట దీనికోసం ఇలాగ పిండేసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు జ్యూస్ తీసేసుకున్నాం కదా నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ జ్యూస్ తీసాను అనమాట ఈ జ్యూస్లో మనము ఒక్క టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కలపాలి అది త్రీ టేబుల్ స్పూన్ జ్యూస్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది ఇలా కలిపేసుకో ముందే కలుపుకోవాలి ముందు గడ్డలు లేకుండా వంటలు కట్టకుండా కలిపి పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టద్దు ఎందుకంటే వంట కట్టేస్తుంది కార్న్ఫ్లోర్ కదా సో సిమ్లో పెట్టేసుకొని అలాగే కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే అది మనకి గట్టి అనమాట అస్సలు జస్ట్ టూ మినిట్స్ ఎక్కువ టైం తీసుకోదు చూడండి ఇలాగ మిక్స్ చేస్తూ ఉంటే అది టూ మినిట్స్లో ఇలా తయారైపోతుంది అనమాట అప్పుడు ఇలా కొంచెం అనిపించగానే స్టవ్ ఆఫ్ కొని బాగా మిక్స్ చేస్తూ ఉండండి అది క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట మిక్స్ చేసిన తర్వాత అది చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగా మిక్స్ చేస్తే అది స్మూత్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట అలా వచ్చే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి పెరుగు వేసేసుకొని క్రీమీగా ఇంకా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట చాలా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే మనకు ఆ టెక్స్చర్ తెలుస్తుంది అనమాట చూడండి ఇలాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు మిల్క్ పాల పొడి ఉంటుంది కదా మిల్క్ పౌడరు మిల్క్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేయాలి దీన్ని మీరు వన్ వీక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట వన్ వీకే అంతకన్నా ఎక్కువ వాడద్దు వన్ వీక్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసాం కదా దీన్ని ఏదైనా గాజ్ కంటైనరు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంది దీంట్లో అన్నీ న్యాచురలే ఉన్నాయి వేరే మనమేమి కెమికల్స్ యూజ్ చేయలేదు ఇప్పుడు నేను ట్రయల్ చూపిస్తాను చూడండి హ్యాండ్కి అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ నుంచి హా ట్వంటీ నుంచి హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్కు వదిలిపెడితే మీకు రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఫస్ట్ డేనే నేను అప్లై చేసి అలా వదిలేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్సే పెట్టాను ఎక్కువసేపు వేయట్లేదు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా యాక్చువల్ ఎక్కువసేపు పెడితే బాగా డ్రై అయిపోతుంది అది ఇప్పుడు దీన్ని ఇలా వాష్ చేసి చూడండి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు లేదా క్లాత్ క్లాత్తోనే ఇలా చేసుకోవచ్చు చూడండి అక్కడ ఇక్కడ కొంచెం నా చేయిలోనే టూ టైప్స్ డిఫరెన్స్ కనపడుతుంది కొంచెం లైటింగ్ సరిగా లేక మీకు ఇంకా కనిపించకుండా బట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట ఫస్ట్ టైమే నేను అందుకే మీతో షేర్ చేస్తాను ఈ వీడియో ఈ క్రీమ్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్